2024 ఎన్నికల నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ కూడా జరుగుతుంది మీ పార్టీలో. సో 2024 లో గెలిచేది ఎవరు, ఆట ఎవరెవరి మధ్య జరగబోతుంది, గెలుపు ఎలా ఉంటుంది? అంటే ప్రెసెంట్ అయితే మా స్టేట్ లో ఒకటే టీమే ఉంది, రెండో టీం కోసం వెయిట్ చేస్తున్నాం. చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేనిఫెస్టో ఆల్రెడీ అమలు చేయడం జరిగింది, చేసిన మంచి గురించి చెప్పుకుంటూ వెళ్తూ సిద్ధం అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పినట్టునే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల ప్రాతిపదికన ఎక్కడైతే వెనుకబాటుతనం ఎక్కువ ఉందో అక్కడ ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. కానీ మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం, కానీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది నీకు ఇది నాకు ఇది నీకు అని పంచుకునే కార్యక్రమంలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి ఇంకొక క్లారిటీ లేదు. నాకు తెలిసిన అంచనా ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే టైంకి ఎలక్షన్ అయిపోతుంది. ఓకే, మరి ఈ పక్క జగనన్న సింహం లాగా సింగిల్ గా మేనిఫెస్టో పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈరోజు అన్ని రకాల సంక్షేమం, అభివృద్ధి, అలాగే రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇవ్వటమే కాకుండా ఈరోజు 175కి లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఆ పక్క ఆడేదానికి ఇంకా ఆటగాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి ఇక్కడ వార్ వన్ సైడ్, అది జగనన్నే. సెకండ్ టైం 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోండి. మేడం, కొంతమంది మంత్రి స్థాయి వ్యక్తులు ఇంకా ఎక్కడ పోటీ చేస్తారు అనే ఒక క్లారిటీ లేదు, నగరి ప్రజలతో పాటు రోజా గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు మేడం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని, ఏం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? ఎవరెవరికైతే కన్ఫామ్ అయిందో వాళ్ళ పేర్లు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, ఓన్లీ మార్పులు చేర్పులు మాత్రమే అనౌన్స్ చేశారన్న విషయం మీరు తెలుసుకోవాలి. సో 175కి 175 లిస్టు రెడీగా చేసేసారు జగన్ గారు, అది అందరికీ తెలిసిన విషయం. మేడం, మేనిఫెస్టో అంతా అమలు చేసామంటున్నారు కదా, అంటే మద్య నిషేధం ఎక్కడ అమలు చేయలేదు, అలాగే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, వన్ వీక్ అది మీకు చదువుకోవడం రాకపోతే మేనిఫెస్టో మరొకసారి చదువుకుంటే బాగుంటుంది. మద్యపాన నియంత్రణ అనేది చెప్పారు, దాని ప్రకారమే ఏదైతే మీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 44,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేయడమే కాకుండా ఈరోజు లిక్కర్ని గవర్నమెంట్ షాప్స్కి డైవర్ట్ చేసి టైమింగ్ని తక్కువ చేసి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరకకుండా పేదవాడిని కాపాడుతూ వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఇంటికి వెళ్లే విధంగా చేస్తున్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అవి తెలుగుదేశం పార్టీ యూనియన్స్ ఉన్న వాళ్ళు వాంటెడ్గా చేయిస్తున్నది, ఆ చేయిస్తున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి గుండెల మీద చేతులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది మీకు అన్నీ కూడా సక్రమంగా చేశారా లేదా, గత ప్రభుత్వాలు మీకు మాట ఇచ్చి చేశాయా లేదా అనేది మీరు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. ఒక ప్రభుత్వంలో అధికారం వచ్చాక ఒకసారే చేస్తారు, సంవత్సరం చేయరు కదా, అది మీరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు ఎన్ని గొడవలు ఎలక్షన్ ముందు పెట్టించినా కూడా వారి గుండెల్లో ఏదైతే యూనియన్కి భయపడి అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, జగనన్నకే వాళ్ళు ఓట్లు వేస్తారు.